హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరు అందరూ బానే ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం వెన్ వి వర్ యంగ్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 7ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన యాంగ్సీ ఏమో ఒక పేపర్ని చూసి వావ్ అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏమో పొద్దున్న ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి వాళ్ళ మదర్ని ఎందుకు పొద్దున్న ఐస్ క్రీమ్ తింటావు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా యాంగ్సీ దగ్గర కూర్చుని వాళ్ళ డాడీ ఏం చదివేస్తున్నావు అంత సీరియస్గా పేపర్లో అని చెప్పేసి యాంగ్సీని అడుగుతారు. అప్పుడు యాంగ్సీ ఏమో చూడండి డాడీ పిజ్జా హట్ పెట్టారంట మన ఊర్లో, నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ ఏమో ఎందుకంత అలా అంటున్నావు, పిజ్జా హట్కి ఏమొద్దు అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు. ఇంకా యాంగ్సీ ఏమో వాళ్ళ డాడీతో మనం వెళ్దాం డాడీ పిజ్జా హట్ అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అంటారు మొన్నే కదా మనం మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ పిజ్జా హట్ అంటావేంటి అని చెప్పేసి వాళ్ళ డాడీ అంటూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది లేదు వెళ్దాం అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ వచ్చి యాంగ్సీతో సరే అయితే మనం పిజ్జా హట్కి వెళ్దాం, కానీ నువ్వు మ్యాథమెటిక్స్లో 70 points తెచ్చుకోవాలి, అప్పుడే నేను పిజ్జా హట్కి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళ మదర్ అంటారు. ఇంకా యాంగ్సీ కూడా సరే అయితే నువ్వు నీ వర్డ్స్ గుర్తుపెట్టుకో, నేను 70 తెచ్చుకుంటాను అని చెప్పేసి యాంగ్సీ అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమో వాళ్ళ మదర్తో నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు, మొన్నే కదా మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము, అత్తమాటు బయటకు తీసుకెళ్ళి తను ఎందుకు అలా పాడు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ మదర్తో అంటూ ఉంటారు. వాళ్ళ మదర్ ఏమో ఏం కాదు నేను నా కూతుర్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇంకా మన యాంగ్సీ ఏం చేస్తుంది అంటే ఆ న్యూస్ పేపర్ మీద మ్యాథ్స్లో 70 points తెచ్చుకోవాలి, పిజ్జా హట్కి వెళ్ళాలి అని చెప్పేసి రాసుకుంటూ ఉంటుంది. ఇంకా అలా రాసుకుంటుంది. ఇంకా స్కూల్లో ఎరిటో దగ్గరికి వచ్చి హువాబియో అడుగుతాడనమాట, ఏంటి నువ్వు ఇలాగా మోసం చేసి దూది ఉన్న ఇయర్ రీడ్స్ అమ్ముతున్నావంట అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఎరిటో అంటాడు లేదు నేను అన్నీ మంచి తీసుకొస్తాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు లియో అంటాడు హువాబియోకి చూపించు వాటిని అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఎరిటో హువాబియోకి చూపిస్తాడనమాట. అప్పుడు తనకి డౌట్ వస్తుంది ఇది బాగానే ఉంది కదా, మరి నాకు ఇచ్చింది ఎందుకు అలా ఉంది అని చెప్పేసి. అప్పుడు ఎరిటో అంటాడు నీకు ఆ బ్రదర్ ఎంత రేటుకి అమ్మాడు ఈ ఇయర్ రీడ్ని అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు హువాబియో అంటాడు $20కి అమ్మేశాడు నాకు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఈ ఎరిటో అంటాడు నేను $50కి అమ్మాను, అంటే ఆ పైది మాత్రం నీకు ఇచ్చేసి లోపలదంతా వేరే చోట అమ్ముతున్నట్టున్నాడు ప్రాఫిట్ కోసం అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా హువాబియో కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఎరిటో ఏమో అలాగైతే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు లియో ఏమంటాడు అంటే ఎరిటో దగ్గర ఉన్న ఇయర్ రీడ్ తీసుకుని హువాబియో ఇది నువ్వు తీసేసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హువాబియో అంటాడు లేదు నాకు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఎరిటో ఏమో పర్లేదు తీసుకో నువ్వు, నాకు ఇది ఎలాగో యూజ్లెస్సే, మా డాడీ షాప్లో మిగిలిపోయినాయి అని నేను తీసుకొచ్చేస్తూ ఉంటాను, ఇక్కడ ఎవరు కొంటారు స్కూల్లో, నీకన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట. ఇంకా హువాబియో ఏమో నా దగ్గర $20 తప్ప ఇంకా లేవు అని చెప్పేసి అయ్యే ఇచ్చేస్తాడు. ఆ మనీ ఏమో ఎరిటో తీసుకుంటాడనమాట. ఇంకా ఎరిటో తీసుకుంటాడు, హువాబియో ఏమో వెళ్ళిపోతాడనమాట ఇయర్ రీడ్ తీసుకుని వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇచ్చేయడానికి. ఇంకా ఎరిటో లియో అనుకుంటారు ఇంత మోసం చేస్తారా వాళ్ళు, నన్ను వాళ్ళ పని చెప్దాము అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంకా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. క్లాస్లో సార్ ఏమో లెసన్స్ చెప్తూ ఉంటారు. ఇంకా హువాబియో ఏమో యాంగ్సీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు స్కూల్ అయిపోతుంది. అప్పుడు సార్ అంటారు ఈరోజు మ్యాథ్స్ క్లాస్ ట్యూషన్ ఉంది మీరు ఉండండి అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు ఈ ఎరిటో వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ మన హువాబియో ఏమో పట్టేసుకుని ఎరిటో నీకు ఈరోజు క్లాస్ ఉంది ప్రైవేట్ క్లాసు, ఎక్కడికి తప్పించుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఎరిటో ఏమో సార్ నేను చెప్పాను కదా మీకు అని చెప్పేసి అంటాడు. సార్ కూడా ఇంకా హువాబియో తను వదిలే తనకి ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఉందంట అని చెప్పి చెప్తాడు. ఇంకా మన హువాబియోకి అర్థమవుతుందనమాట కావాలని అలా చెప్పి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. ఇంకా తను కూర్చుని ఉంటాడు. అప్పుడు హెమిమి వచ్చి యాంగ్సీతో యాంగ్సీ పద మనం వెళ్ళిపోదాం, మనం గ్రూప్ 2 కదా, గ్రూప్ 1 ఉండమన్నారు ఈరోజు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ యాంగ్సీ అంటుంది లేదు నేను ఈరోజు ఎక్స్ట్రా ట్యూషన్కి ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఎరిటో అలాగే లియో ఎక్కడికి వెళ్తారు అంటే ఆ బ్రదర్ ఉన్నారు కదా, అంటే మన హువాబియోకి ఇయర్ రీడ్ అమ్మాడు కదా, సో వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఒక చాలా షూస్ అనేవి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళి వాటిని $100కి అమ్ముతారనమాట. వాళ్ళు అంటారు ఎప్పుడు 85కే కదా అమ్ముతావు, ఇప్పుడు ఏంటి 100 అంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఎరిటో ఏమో నేను 100కే అమ్ముతాను, ఇవి చూడు ఎంత మంచియో అని చెప్పేసి ఇంకా అమ్మేసి మనీ తీసుకుంటారనమాట. ఇంకా వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా వేసుకుని అలా స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎరిటో లియో అక్కడే ఉంటారు. అయితే వాళ్ళు అమ్మిన ఎరిటో అమ్మాడు కదా, సో ఆ స్కేటింగ్కి షూస్ అనేవి లూజ్గా ఉండేటట్టు చేశాడంట కావాలని చెప్పి. అప్పుడు వాళ్ళందరూ కూడా కింద పడిపోతారు. ఇంకా ఎరిటో చూసి నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా, మీకు తగిన శాస్తి జరిగింది అని చెప్పేసి నవ్వుకుంటూ వీళ్ళు వచ్చేస్తారు. ఇంకా మన యాంగ్సీ ఏమో స్కూల్లోనే ఉంది కదా, సో హువా బియూ ఏమో తనకి ట్యూషన్ చెప్తూ ఉన్నాడు. ఇంకా యాంగ్సీ చదువుతూ పడుకుని పోయింది. ఇంకా హువాబీ ఏమో యాంగ్సీ దగ్గరికి వచ్చి తన హెయిర్ మొహం మీద పడుతుంటే తీస్తాడు. ఇంకా తన పేపర్లు కూడా చూస్తాడనమాట. చూసిన తర్వాత అక్కడ సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటే తనకు ఒక పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్లో ఏముంటుంది అంటే మన యాంగ్సీ రాసుకుంది కదా, సో నాకు 70 points రావాలి, నేను పిజ్జా హట్కి వెళ్ళాలి అని చెప్పేసి అది చూస్తాడనమాట. ఇంకా లియో ఏమో ఆ రోజు నైట్ వెయిట్ చేస్తూ ఉంటాడు యాంగ్సీ కోసం అని చెప్పేసి. యాంగ్సీ ఎంతసేపటికి రాకపోయేటప్పటికి ఇంకా హువాబియో అలాగే యాంగ్సీ సైకిల్ తొక్కుంటూ వస్తారు. ఇంకా లియో వాళ్ళిద్దరినీ చూస్తాడనమాట. ఇంకా యాంగ్సీ ఏమో సైకిల్ అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హువాబియో అంటాడు లేట్ అయిపోయిందని నేను యాంగ్సీని డ్రాప్ చేశాను అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా లియో కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే లియో యాంగ్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ యాంగ్సీ మాత్రం చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకిద్దరు సైకిల్ తొక్కుంటూ వెళ్తారు. యాంగ్సీ ఏమో చాలా స్పీడ్గా తొక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా లియో కూడా చాలా స్పీడ్గా తొక్కుని వెళ్తూ ఉంటాడు. అండ్ స్కూల్లో ఏమో యాంగ్సీ చాలా బుక్స్ని మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. లియో ఏమో నేను కొన్ని తీసుకెళ్తాను అంటే ఏమీ వద్దు అని చెప్పేసి యాంగ్సీ వెళ్ళిపోతుందనమాట. ఇంకా హువాబియో ఏమో ఆ రోజు ఈవినింగ్ హువాబియో వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్తాడు. గ్రాండ్ మదర్కి ఆ ఇయర్ ఎయిడ్ ఎప్పుడో ఇచ్చేసాడు కదా, నిన్న ఇచ్చాడు, సో అది చాలా బాగా వర్క్ చేస్తుందనమాట. వాళ్ళ గ్రాండ్ మదర్కి అన్నీ వినిపిస్తున్నాయి. సో ఇంకా హువాబియో కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చెప్తుంది అంటే హువాబియో నువ్వు చాలా మంచివాడివి, నేను ఓల్డ్ ఏజ్లో ఉన్నాను కదా నాకు అన్నీ గుర్తుండట్లేదు, కానీ మొన్న గుర్తొచ్చింది నాకు, ఆ ప్రెషర్ కుక్కర్ థింగ్ నా వల్లే జరిగింది కదా, సో నన్ను క్షమించు అని చెప్పేసి గ్రాండ్ మదర్ అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు లేదు గ్రాండ్మా అది నా వల్లే జరిగింది, నువ్వెందుకు తప్పు చేసుకుంటున్నావు నీ మీద అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు గ్రాండ్ మదర్ అంటుంది నాకు తెలుసు మా హువాబియో చాలా మంచివాడు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత గ్రాండ్మా అంటుంది నువ్వు ఇంకెప్పుడు ఎవరి దగ్గర మనీ అప్పు తీసుకోవద్దు, నా మీద ప్రామిస్ చెయ్యి అని చెప్పేసి వాళ్ళ గ్రాండ్మా అంటుంది. ఇంకా హువాబియో కూడా సరే అని చెప్పి ప్రామిస్ చేస్తాడనమాట. ఇంకా తర్వాత తన దగ్గర మనీ ఎంత ఉన్నాయో లోపలికి వెళ్ళి లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకెవరికో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నేను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా తను అలా ఆలోచిస్తూ ఉంటాడు ఫోన్ పెట్టేసి. ఇంకా అప్పుడే ఈ బ్రదర్ ఉన్నాడు కదా, సో వీళ్ళ నైబర్హుడ్ వాళ్ళ బ్రదరు అదే ఫేక్ ఇయర్ ఎడ్ అమ్మాడు కదా, సో తను వచ్చి హువాబియో అని పిలుస్తాడు. హువాబియో నేను తప్పు చేశాను కదా, సో బయటికి రా, నేను క్షమాపణ అడుగుతాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఏం జరుగుతుంది అంటే క్లాస్లో ఎరిటో వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఎరిటో అంటాడు ఏంటి నీకు వాళ్ళు వచ్చి సారీ చెప్పారా ఆ బ్రదర్ వచ్చి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఈ హువాబియో అంటాడు ఆ చెప్పాడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా హెమిమి యాంగ్సీ కూడా వెళ్తూ ఉంటారు. అయితే లియో మాత్రం యాంగ్సీని పిలుస్తూ ఉంటాడనమాట. సో యాంగ్సీతో అంటూ ఉంటాడు నన్ను క్షమించు, అప్పుడు నా బుక్లో టికెట్ ఉంటే అది నువ్వే పెట్టావనుకున్నాను, నేను హువాంగ్ పెట్టింది అనుకోలేదు అని చెప్పేసి ఐఎమ్ సారీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా అలా చెప్తాడు. ఇంకా యాంగ్సీ కూడా నవ్వుతుందనమాట. మాస్టర్లీ నాతో ఎప్పుడూ అబద్ధం చెప్పాడు కాబట్టి ఇది కూడా నిజమే అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. హెమిమి ఏమో వీళ్ళిద్దరి సంగతి నాకు అసలు తెలీదు, చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా లియో అంటాడు ఈ సాటర్డే ఆఫ్టర్నూన్ బయటకు వెళ్దాము, నువ్వు నాతో పాటు రా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు యాంగ్సీ ఏమో సరే అయితే నన్ను క్షమించమని చెప్పేసి అడుక్కుంటున్నావు కదా, సరే నేను వస్తాను అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారనమాట. అప్పుడే ఇంకా ఎరిటో హువాబియో అలాగే హెమిమి కూడా వస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు లియో అలాగే యాంగ్సీ అంటారు ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు ఎరిటో ఏమో ఏదో జరుగుతుంది కదా హువాబియో బ్రదర్ అని చెప్పేసి హువాబియోతో అంటాడు. హువాబియో ఏమో ఇంకా మనం వెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ కూడా చక్కగా సైకిల్ తొక్కుని ఇంకా వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుని డ్రింక్స్ తాగుతూ ఉంటారనమాట. ఇప్పుడు యాంగ్సీ అంటుంది ఈరోజు నుండి మనం ఫైవ్ బైకర్స్ టీమ్ అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇంకా వాళ్ళందరూ కూడా వావ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వీళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. లియో మాత్రం వీళ్ళతో ఆడు పైన చూస్తూ ఉంటాడు. ఇంకా మన యాంగ్సీ అలాగే హువాబియు ఏమో కొట్టుకుంటూ ఉంటారనమాట. సో ఇలా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఫైనల్లీ వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు నైట్ యాంగ్సీ అలాగే హెమిమి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. హెమిమి అంటుంది, యాంగ్సీ లియో నీతో మాట్లాడతాను అంటే తనకి నువ్వంటే ఇష్టమని చెప్తాడు అనుకుంటా ఈరోజు అని చెప్పేసి హెమిమి అంటూ ఉంటుంది. ఇంకా యాంగ్సీ అంటుంది, ఏం కాదు నాకు లియో చిన్నప్పటి నుండి తెలుసు, సో తను అలా ఏం చెప్పడు, నాకేదో ట్రీట్ ఇవ్వడానికి పిలుస్తున్నాడు అంతే అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకేమేమి ఏమో కాదు చూడు అని చెప్పేసి అన్నా సరే యాంగ్సీ పట్టించుకోదనమాట. నాకు ఇంకా నిద్ర వస్తుంది బాయ్ అని చెప్పేసి పడుకుని పోతూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళది అయిపోతుంది. తర్వాత రోజు వాళ్ళ స్కూల్కి, హువాబియో వాళ్ళ పాత స్కూల్కి అండ్ హువాబియో ఇప్పుడు చదువుతున్న స్కూల్కి రెండిటికి కూడా కాంపిటీషన్ అనమాట, బాస్కెట్బాల్ కాంపిటీషన్. సో అయితే వాళ్ళిద్దరు షర్ట్స్ అనేవి వైట్ కలర్లో ఉంటాయని చెప్పేసి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు ఏమంటారంటే, సార్ అయితే మన స్కూల్ వాళ్ళందరూ షర్ట్స్ ఇప్పేయండి అని చెప్పేసి బనీన్తో ఆడండి అని చెప్పి చెప్తారు, ఎందుకంటే రెండు టీమ్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి. ఇంకా అప్పుడు ఇంకా అందరూ షర్ట్స్ తీస్తారు కానీ హువాబియో మాత్రం షర్ట్ తీయడు. ఇంకా మన ఎరిటో ఏమో ఫోర్స్ఫుల్గా తన షర్ట్ తీసేసేటప్పటికి తన ఒంటి నిండా కూడా దెబ్బలే ఉంటాయన్నమాట. సో ఇంకా అందరూ కూడా చూస్తారు. ఇంకా మన హువాబియో ఏమో టీ షర్ట్ వేసుకుని వస్తాడనమాట. ఇంకా గేమ్ ఆడతారు. ఇద్దరికి కూడా ఈక్వల్ పాయింట్స్ అనేవి వస్తాయి. అయితే లాస్ట్లో ఏమవుతుంది అంటే, ఇదివరకు ఉన్న స్కూల్ ఉంది కదా, సో వేరే స్కూల్ వాళ్ళు మన లియోని తొన్నేస్తారు. సో వాళ్ళు కింద పడిపోతారనమాట. కింద పడేటప్పటికి ఇంకా వాళ్ళ స్కూల్ వాళ్ళ మీదకి ఇంకా మన స్కూల్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు, లియో వాళ్ళ స్కూల్ వాళ్ళు. సో వెళ్ళి ఇలా గొడవ పడుతూ ఉంటే హువాబియో మాత్రం వాళ్ళ వైపు సపోర్ట్గా మాట్లాడతాడు, అంటే వాళ్ళ పాత స్కూల్ వైపు సపోర్ట్గా మాట్లాడతారనమాట. ఇంకా వీళ్ళు కూడా ఏంటిది హువాబియో ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా సార్ ఏమో వచ్చేసి ఇంకా చాలు మీకు బాస్కెట్బాల్ లేదు ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా ఈ గేమే వద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత హువాబియో నాతో రా నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా తర్వాత లియోతో ఎరిటో అంటాడు, ఏంటి హువాబియో ఈరోజు వెరైటీగా బిహేవ్ చేసినట్టు లేదు, వాళ్ళ స్కూల్ వైపు సపోర్ట్ చేసినట్టు ఉందేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. లియో అంటాడు, వాళ్ళ గురించి మనకు తెలియదు కదా, సో వద్దు మాట్లాడుకో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా హువాబియో దగ్గరికి సార్ వెళ్ళి ఏమైంది నువ్వు ఫైటింగ్లో పార్టిసిపేట్ చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు హువాబియో అంటాడు, సార్ మీకు ఒక డిసీజ్ గురించి తెలుసా అని చెప్పేసి, ఆ డిసీజ్లో ఇలాగే అవుతుందంట, చాలా ఏంటి చేతులు అవి నొప్పి వచ్చేస్తాయంట, నీరసంగా అయిపోతారంట, సో ఇది కంటేజియస్ డిసీజ్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి, మా డాడీకి ఉంది ఇది, సో నాకు అదే వచ్చింది, అందుకే నా ఒళ్ళంతా ఇలా అయిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా సార్ కూడా అవునా అని చెప్పేసి ఇవన్నీ నమ్మేస్తారనమాట. నమ్మేసి అయితే నువ్వు రెస్ట్ తీసుకో, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. సార్ ఏమో వాళ్ళ స్టాఫ్ రూమ్కి వెళ్ళి ఈ డిసీజ్ ఏమి ఉందా లేదా అని చెప్పేసి మొత్తం అంతా సెర్చ్ చేస్తారు. అప్పుడు సార్కి ఏం అర్థమవుతుంది అంటే హువాబియో తనకి అబద్ధం చెప్పాడు అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. ఇంకా సార్ ఏమో నాకే అబద్ధం చెప్తాడా హువాబియో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా లియో ఏమో షాప్కి వెళ్ళి వాటర్ బాటిల్స్ తీసుకొస్తాడు, ఇంక కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటాడనమాట. సో అప్పుడే హువాబియో ఇంకా వాళ్ళ పాత స్కూల్ ఫ్రెండ్తో మాట్లాడడం, ఆ ఫ్రెండ్ ఏదో ఒక కవర్ ఇవ్వటం అదన్నీ చూస్తాడనమాట లియో. ఇంకా చూస్తాడు. ఇంకా హువాబియో కూడా క్లాస్ లోపలికి వస్తాడు. క్లాస్ లోపలికి వచ్చేటప్పటికి యాంగ్సీ బాగా మ్యాథ్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హువాబియో ఒక సమ్ ఇస్తాడు, ఆ సమ్ సాల్వ్ చెయ్యి అని చెప్పేసి హింట్స్ కూడా ఇస్తాడనమాట. ఈ సమ్ సాల్వ్ చేస్తే నువ్వు నేను నీకు ఒక ట్రీట్ ఇస్తాను గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా లియో ఏమో హువాబియో ఈరోజు నీకు డ్యూటీ లేదు కదా, సో ఈవినింగ్ మనం మాట్లాడదాము అని చెప్పేసి అంటాడు. ఈవినింగ్ స్కూల్ అయిపోతుంది. సో వీళ్ళిద్దరూ కలిసి హువాబియో వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా లియో హువాబియోతో అంటాడు, అవును హువాబియో నేను నీతో అడగాలి, మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు హువాబియో అంటాడు, లేదు నేను తీసుకోలేదు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు లియో అంటాడు, మన ఇద్దరం బెస్ట్ బడ్డీస్ కదా, సో మన ఇద్దరి మధ్య ఏం సీక్రెట్స్ ఉండకూడదు, ఇప్పుడు చెప్పు నీకు నీ ఒంటి నిండా ఆ దెబ్బలు ఎలా వచ్చాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హువాబియో ఏమో సరే అయితే మన ఇద్దరం బెస్ట్ బడ్డీస్ కదా నేను చెప్తాను సీక్రెట్ అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. నిన్న నైట్ అంటే లాస్ట్ డే నైట్ వాళ్ళ నైబర్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, సో అదే ఈ ఫేక్ ఇయర్ బడ్స్ అమ్మాడు కదా, సో తను అపాలజీ చెప్తాను అని చెప్పేసి నన్ను పిలిచాడు. పిలిచేటప్పటికి అక్కడికి చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి నువ్వు వెళ్ళి ఎరిటోకి కంప్లైంట్ ఇస్తావా, ఎరిటో ఏమో మమ్మల్ని ఇలా చేశాడు అని చెప్పేసి వాళ్ళు జరిగిందంతా చెప్తారనమాట. सो జరిగిందంట చెప్పి ఇంకా ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు వెళ్ళి ఎరిటోన్ తీసుకురా నువ్వు నేను వాళ్ళిద్దరి పని చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు హువాబీ ఏమో లేదు ఇప్పుడు నువ్వు నీ కోపం తీర్చుకోవడానికి ఎవర్నైనా కొట్టాలి అంతే కదా సరే అయితే నన్ను కొట్టు కానీ నా ఫేస్ కి మాత్రం ఏం దెబ్బలు తగలకూడదు ఎందుకంటే మా గ్రాండ్ మా బాధపడుతుంది అని చెప్పేసి చెప్తాడన్నమాట ఇంకా వాళ్ళందరూ కూడా హువాబీయోని బాగా కొడుతూ ఉంటారు ఇంకా అలా దెబ్బలు తగలని అని చెప్పి చెప్తాడన్నమాట ఇంకా లియో ఏమో అవునా అని చెప్పేసి అయ్యో నేను తప్పు చేశామో అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు హువాబియో అంటాడు ఇంకా గొడవ ఇక్కడతో అయిపోయింది నువ్వు ఎరిటోకి చెప్పకు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకప్పుడు హువాబియో అంటాడు మన ఇద్దరం బెస్ట్ బడ్డీస్ కాబట్టి నేను నీకు ఇంకో సీక్రెట్ కూడా చెప్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా లియో కూడా చెప్పు అని చెప్పేసి నీకు ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయా అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు హువాబియో అంటాడు అవును నాకు యాంగ్సీ అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్తాడనమాట ఇంకా లియో ఏమో ఏం చెప్పాలో అర్థం కాదు షాక్ అయిపోతుంది ఇంకేం మాట్లాడు ఇంకా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడేసుకుని ఇంటికి వెళ్ళిపోతారనమాట నేను వెళ్తాను ఇంటికి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా లియో ఏమో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాత్రి పడుకోడు వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తాడు వాళ్ళ మదర్ ఏమో ఏమైంది అంత డల్గా ఉన్నావు అలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు యాంగ్సీ గురించేనా ఆ అబ్బాయి ఎవరో కొత్తగా వచ్చాడన్నావు సో వాళ్ళిద్దరికి మధ్య ఏమైనా జరుగుతుందా ఏంటి నువ్వు అంత డల్గా ఉన్నావు అని చెప్పి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు అప్పుడు లియో అంటాడు లేదు అంతా బాగానే ఉంది అని చెప్పేసి వాళ్ళ మదర్తో చెప్తాడనమాట ఇంకా తర్వాత రోజు స్కూల్లో యాంగ్సీ ఏమో అల్లరి చేస్తూ ఉంటుంది ఎందుకంటే తనకి 70 మార్క్స్ వచ్చేసాయి అనమాట కరెక్ట్గా 70 మార్క్స్ వచ్చాయి ఇంకా తను చాలా ఆనందపడిపోతూ ఉంటుంది హువాబియో కూడా చెప్తుంది హువాబియో కూడా వావ్ అంటూ ఉంటారు ఇంకా సార్ దగ్గరికి వెళ్ళి సార్ థ్యాంక్ యూ కంగ్ అని చెప్పేసి థ్యాంక్ యూ సార్ నాకు 70 మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి ఓ గెంతుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇంటికి తీసుకొస్తుంది ఆ మార్క్స్ పేపర్ని ఇంకా వాళ్ళ డాడీకి చూపిస్తుంది వాళ్ళ మదర్ ఏమో ఆ రోజు లేట్గా వస్తారనమాట సో డాన్స్ స్కూల్లో లేట్ అయిపోతూ ఉంటుంది ఇంకా వచ్చేస్తారు ఇంకా పదండి మనం పిజ్జా హట్కి వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళ డాడీ ఏమో ఇంత లేట్ అయింది ఎందుకు అని చెప్పేసి ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు ఇంకా యాంగ్సీ ఏమో టైం అయిపోతుంది వెళ్దాము అని చెప్పినా సరే వాళ్ళిద్దరూ తిట్టుకుంటూనే ఉంటారనమాట సో అలిగేసి ఇంకా ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా యాంగ్సీ ఏమో ఏడుస్తూ ఉంటుంది ఇంకా యాంగ్సీ ఏమో ఇంకా ఏం చేయాలో తెలియక లియో దగ్గరికి వెళ్తుంది లియో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి లియో వాళ్ళ డాడీ డోర్ తెరుస్తారు డోర్ తెరిచేటప్పటికి లియో ఏర్ అంకుల్ అని చెప్పేసి లియోని అడుగుతుంది అప్పుడు వాళ్ళ డాడీ అంటారు ఈరోజు క్లాస్ డ్యూటీ తందే కదా సో లేట్ అయింది అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడు యాంగ్సీ అంటుంది 7:30 అయిపోయింది కదా నేను అందుకే వచ్చాను క్లాస్ అయిపోయే ఉంటుంది పాటికి అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే లోపల నుండి ఎవరో వస్తారనమాట సో వచ్చేటప్పటికి ఇంకా యాంగ్సీ ఏమో హాయ్ ఆంటీ అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి అడుగుతుంది లియో వాళ్ళ ఫాదర్ని లియో వాళ్ళ ఫాదర్ ఏమో తిను నా క్లయింట్ అని చెప్పేసి చెప్తాడనమాట ఇంకా యాంగ్సీకి అర్థమవుతుంది అర్థమయ్యేటప్పటికి లియో వాళ్ళ ఫాదర్ అంటారు యాంగ్సీ కూర్చో లియో వచ్చేస్తాడు అని చెప్పేసి చెప్తారు కానీ లియో యాంగ్సీ ఏం చేస్తుంది అంటే లేదు నేను బయట వెయిట్ చేస్తాను లియో కోసం అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా కిందకి వెళ్ళేటప్పటికి లియో అక్కడే ఉంటాడు లియో దగ్గరకు వచ్చి యాంగ్సీ అంటుంది ఏంటి ఆవిడ్ని తప్పించుకోవడానికి ఇక్కడే వెయిట్ చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట అప్పుడు లియో అంటాడు నువ్వు పిజ్జా హట్కి వెళ్తా అన్నావు కదా ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడు యాంగ్సీ అంటుంది అవును మా పేరెంట్స్ మళ్ళీ గొడవ పడ్డారు ఇంకా పిజ్జా హట్కి వెళ్ళలేదు నేను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట ఇంకా లియోతో మరి నువ్వేం చేస్తున్నావు ఆ అమ్మాయి గురించి అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు లియో అంటాడు ఆవిడ్ని మా ఇంటికి రానివ్వను నేను అసలు అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ అప్పుడు యాంగ్సీ అంటుంది ఆల్రెడీ తను మీ ఇంటికి వచ్చేసింది కదా ఇంకేంటి అని చెప్పేసి లియో అంటూ ఉంటాడు సో ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు ఇంకా యాంగ్సీ ఏమో సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఇలా మాట్లాడుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా లియో ఏమో అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట మ్యూజిక్ వింటూ ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఆ రోజు సాటర్డే అనమాట సో పొద్దున్న నుండి లియో ఈరోజు నన్ను బయటకు తీసుకెళ్తాడు అని చెప్పేసి యాంగ్సీ వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే కరెక్ట్గా 12కి ఏం తినదనమాట ఎందుకంటే బయటకు తీసుకెళ్ళి ఫీజు ఇప్పిస్తాడు అని చెప్పేసి లియో ఇంకా టైం అయిపోతుంది అప్పుడే లియో ఒక మెసేజ్ పంపిస్తాడు ఏంటి అంటే ఆ పేపర్లో ఏం రాస్తాడు అంటే ఈరోజు నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఈరోజు కుదరదు అని చెప్పేసి రాస్తాడనమాట ఇంకా యాంగ్సీ ఏమో చాలా కోపపడిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే హువాబియో వచ్చి యాంగ్సీ యాంగ్సీ అని పిలుస్తాడు ఇంకా యాంగ్సీ బయటకు వెళ్తుంది చాలా కోపంగా ఉంటుందన్నమాట అప్పుడు హువాబియో ఏమో సరే రా నిన్ను ఒక చోటకి తీసుకెళ్తాను అని చెప్పేసి సైకిల్ మీద కూర్చుని ఒక చోటకి తీసుకెళ్తాడు ఎక్కడికి అంటే పిజ్జా హట్కి తీసుకెళ్తాడు పిజ్జా హట్కి తీసుకెళ్ళేటప్పటికి యాంగ్సీ చాలా సర్ప్రైజ్ అయిపోతుంది వావ్ అని చెప్పేసి లోపలికి వెళ్తుంది అనమాట అక్కడ హువాబియో ఒక పెద్ద సలాడ్ తీసుకొచ్చి యాంగ్సీకి ఇస్తాడు ఇదంతా కూడా మనమే ఈరోజంతా ఫినిష్ చేసావు నువ్వు నేను చెప్పా కదా నువ్వు ఆ పజిల్ని సాల్వ్ చేస్తే నేను నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి ఇదే ఆ గిఫ్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇంకా యాంగ్సీ ఏమో చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు హువాబీ అంటాడు, ఎందుకు వెయిట్ చేస్తున్నావు ఇంకా తినకుండా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాన్సీ అంటుంది, గెస్ట్ ఫస్ట్ తినకూడదు కదా, సో నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు హువాబీ అంటాడు, నేను నీకు ఒక పజిల్ ఇచ్చాను కదా, సో అది గుర్తుందా, అసలు దానిలో నీకు ఏమైనా అర్థమైందా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, ఇంకా గిఫ్ట్ వచ్చేసిందిగా, నాకు ఆ పజిల్ గురించి ఏం అక్కర్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా హువాబీ ఏమో ఆ పజిల్ గురించి ఆలోచిస్తాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా తింటూ ఉంటారు. అసలు ఆ పజిల్ ఏంటి అంటే, హువాబీ ఒక క్వశ్చన్ ఇస్తాడు కదా, సో ఆ క్వశ్చన్ని అన్ని లెటర్స్ ఒక ఆర్డర్లో పెడితే పిజ్జా హట్ అని వస్తుందన్నమాట. సో అందుకనే ఆ పజిల్ ఇచ్చాడనమాట. అండ్ ఈ వీడియో అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.